2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతింది అనేటువంటి ఆలోచనకు అందరూ వచ్చారు. ఎందుకంటే ఎన్నికల ఫలితాలలో అత్యంత దారుణంగా కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కష్టం అని చెప్పి అందరూ భావించారు. అయితే అనుకోని విధంగా ఈ గడిచినటువంటి 4 నెలల కాలంలో వైసీపీ ఏం కష్టపడకపోయినా జగన్ మోహన్ రెడ్డి ఏమి కష్టపడకపోయినా ఎందుకు ఓడిపోయాం అనే దాని మీద రివ్యూ చేసుకుని ఏమి సాధించకపోయినా ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి తప్పులు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నట్లుగా కనిపిస్తుంది. దీనికి ఉదాహరణే మొన్నటి వరకు వైసీపీ నుంచి టీడీపీ జనసేనల్లోకి జంప్ అవుతూ వచ్చినటువంటి నేతలు కాస్త ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈరోజు కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందినటువంటి టీడీపీ నేత అలాగే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణరాజు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైసీపీ కండువాగా పెంచుకుని వైసీపీలో చేరటం జరిగింది. ఇది పరిస్థితి.